అంగన్వాడీల ఆందోళనలపై ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టమని తాము చెప్పలేదని మంత్రులు చెబుతున్నా అధికారులు మాత్రం బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి వాలంటీర్లకు అప్పజెబుతున్నారు. దీనిపై అంగన్వాడీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గుంటూరు ఉండవల్లిలో రాత్రి వేళలో అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. గుంటూరు వేలాంగిని నగర్లోని అంగన్వాడీ కేంద్రం తాళాన్ని పోలీసుల సమక్షంలో వీఆర్ఓ పగలగొట్టించారు. రాత్రి 9 గంటలకు అంగన్వాడీ కార్యకర్తలను పక్కకు తోసి తలుపులు తెరిచి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరి మాటలు లెక్క చేయని సచివాలయ సిబ్బంది కొత్త తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. తాడేపల్లి మండలం ఉండవల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని తెరిచేందుకు వీఆర్ఓ యత్నిస్తుండగా కార్యకర్తలు సమస్యలు పరిష్కరించకుండా తాళాలు తీస్తే ఒప్పుకోమన్నారు. వీరికి మద్దతుగా తెలుగుదేశం జనసేన సిపిఎం కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డిమాండ్లు పరిష్కరించాలంటూ కేంద్రం వద్ద బైఠాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న నేతలను బలవంతంగా పక్కకు లాగేశారు. కాసేపు ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని సుమారు 50 అంగన్వాడీ కేంద్రాల తాళాలను ఆదివారం రోజున అధికారులు బద్దలు కొట్టారు. ఒక పక్క ఇంటి యజమానులు, మరోపక్క అంగన్వాడీ కార్యకర్తలు అడ్డుపడినా పట్టించుకోలేదు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు లేకుండా తాళాలు ఎలా పగలగొడతారని అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పారు. పైనుంచి వచ్చిన ఆదేశాలనే తాము పాటిస్తున్నామని, ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. సచివాలయ సిబ్బంది దూకుడుగా వ్యవహరించడంపై అంగన్వాడీ కేంద్రాల యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే తాము మరోసారి ప్రభుత్వానికి అద్దెకు ఇవ్వలేమని తేల్చి చెప్పారు. అంగన్వాడీ సిబ్బందికి సిపిఎం నేతలు అండగా నిలిచారు. అంగన్వాడీ సెంటర్లు ముంచుతున్నారు. ముంచినప్పుడు ఇలా వచ్చి దౌర్జన్యంగా అలా కట్ చేస్తే కట్ చేసినప్పుడు రేపొద్దున్న మా చంటి పిల్లలకి అంగన్వాడి పంపించాలి అంటే రేపొద్దున్న ఎలా పంపిస్తాం? అంగన్వాడి వాళ్ళకి ప్రైవేట్ గా ఉండి ఎలా ఇస్తారు? అతనికి ఎలా ఇస్తారు? సీఎం గారికి మేము అంగన్వాడీల తరఫున ఒక వినపం తెలియజేసుకుంటున్నాము. మరి అందరినీ అక్క చెల్లెములు అంటారు కదా, మరి సీఎం గారికి మేము కనపడలేదు అక్క చెల్లెములు లాగా. మరి మేము 5 సంవత్సరాల ముందు వీళ్ళు వచ్చారు సచివాలయం వాళ్ళు, 30 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాం. మా ఏరియాలను చూసి, మమ్మల్ని చూసి మా వాళ్ళు మాకు అద్దెలకు ఇచ్చారు. సచివాలయం వాళ్ళు చూసి ఇక్కడ ఎవరు అద్దెలకు ఇవ్వాల. మరి వాళ్ళు వచ్చి తాళాలు పగలు కొట్టి వాళ్ళు ఎట్టు ఒప్పుకుంటారు? మా సమస్యలు పరిష్కరించకుండా ఇంత దౌర్జన్యం పాల్పడటం అది సీఎం గారికి న్యాయంగా లేదు. మా అంగన్వాడీ సమస్యలు తీరే వరకు మేము పోరాడతాం. మాకు ఏదైనా పరిష్కారం చేయాలి, కానీ ఇలాంటి దౌర్జన్యాలకు మాత్రం మా మీద ఒత్తిళ్లు గురి చేస్తున్నారు మీరు ఇలాంటివి తీసుకొచ్చి. మేము మాత్రం ఏ సచివాలయం వాళ్ళు వచ్చినా మేము పంపియండి పిల్లల్ని. మా మిస్, మా జ్యోతి మిస్, మా ఆయన ఉంటే మేము పిల్లల్ని పంపిస్తాము. మాకు వాళ్ళే మాకు ధైర్యం, పిల్లల్ని పంపి మాకు అలవాటు కాబట్టి ఇంకెవరే వచ్చినా మేము పంపండి. అంగన్వాడీలకు మద్దతుగా బాపట్ల జిల్లా చీరాలలో చిన్నారులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తమ టీచర్లకు, ఆయాలకు జీతాలు పెంచండి అంటూ నినాదాలు చేశారు. తమ టీచర్లు తమకు కావాలని, అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టదని పలకల మీద రాసుకొని వచ్చి ప్రదర్శించారు. అంతేకాకుండా తమకు మంచి పాలు, ఆరోగ్యకరమైన పౌష్టికాహారం ఇవ్వాలని చిన్నారులు కోరారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసన దీక్షలో పాల్గొన్నారు. జగన్ బావయ్యా, మా టీచర్ జీతాలు పెంచండి, మా టీచర్ వచ్చే వరకు స్కూల్ తాళాలు పగలగొట్టద్దు. జగన్ బావయ్యా, మంచి పాలు ఇవ్వాలి, మా టీచర్ జీతాలు పెంచాలి, పగలగొట్టువాక. జగన్ బావయ్యా, మా టీచర్ వచ్చేదాకా తాళాలు పగలగొట్టకండి.